వద్దులేమ్మా, మేము తర్వాత తింటాం. మా అమూల్య బళ్ళో పాఠాలు బాగానే చెప్తుందా బాబు? చెప్పడం అంటే తన అసిస్టెంట్ టీచర్ కదా, టీచర్ లేనప్పుడు క్లాస్ చూసుకుంటూ ఉంటుంది. పర్లేదు, బాగానే చూసుకుంటుంది. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా. అంటే? అదే అదే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ. అంటే ఏంటి బాబు? అవన్నీ తర్వాత నేను చెప్తానులే మామయ్య. ముందు పార్థు సార్ని ప్రశాంతంగా భోజనం చేయనివ్వండి. ఇదేంటి? ఇవి దోశలు, అది బెల్లం పాకం. నా విషయం నాకు తెలుసు, ఇవి ఎందుకు చేసావని అడుగుతున్నాను. మా ఊరు వచ్చినప్పుడు మీరు తిన్నారు కదా, మీకు ఇష్టమేమోనని మళ్ళీ చేశాను. నాకిష్టమని నేను చెప్పాను? నిన్ను చేయమని చెప్పానా? చెప్పలేదు సార్. మరెందుకు చేసావు? ఇప్పుడు ఇది తినడానికి ఎంత కష్టపడాలి నేను? అవునా? అయితే తీసేస్తానులేండి. అంత కష్టపడి తినడం ఎందుకు పాపం? పర్లేదులే, కష్టపడి చేసావు కదా, ఇష్టం లేకపోయినా తింటాను. అయినా వడ్డించిన విస్తరలోంచి తీస్తే బాగోదు. అమ్మో, దోశ వడ్డించు. ఎలా ఉంది సార్? బాగుంది. అంటే బానే ఉంది. అంటే పర్లేదు, నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ అంటావేంట్రా, ఇంత బాగుంటేను. ఇలాంటి ఫుడ్ తినేటప్పుడు వెరీ గుడ్ అనాలి. నిజంగా చాలా చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు కాసేపు నడుము వాలుస్తానన్నారు, మీకు బోర్ కొడుతుందేమో, పిల్లలతో కలిసి వైకుంఠపాళి ఆడుకుంటారా? సార్, మీకు వైకుంఠపాళి ఆడడం వచ్చా? నేను నేర్పించాను. అదో పెద్ద ఆట తమరు నేర్పించడం. అయితే ఆ ఆటలో నన్ను గెలుస్తారా మీరు? ఈజీగా గెలుస్తాను. అయితే ఆడదాం. ఆడదాం. అమ్మమ్మ గారు వచ్చారు, జరగండి నానా. అలాగే. అమ్మ అమూల్య, ఎలాగైనా సరే మనం పార్థుని ఓడించాలి. ఏంటి, పార్థు బాబుని ఓడిస్తారా మీరు? చూద్దాం ఎలా ఓడిస్తారు. చూద్దాం. పార్థు బాబు, నువ్వు బాగా ఆడు బాబు, అమూల్యని ఓడించేద్దాం.
గురువుని మించిన శిష్యుడమ్మమ్మ గారు. అమ్మా అమూల్య, ఆ రోజు పాడేవే రంగపుర విహార త్యాగరాజ కీర్తన, అది మళ్ళీ వినాలనిపిస్తుందమ్మా. ఒకసారి పాడతావా? అలాగే అమ్మమ్మ గారు.